హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. రోబోటిక్స్ టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక క్వశ్చన్స్లోకి వెళ్తే, కింది వాక్యాలను పరిశీలించండి అని అడిగాడు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సరైనవి తెలపమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఏ బీలు సరైనవి, ఏ వాక్యం బీతో సంబంధం చూపుతుంది. రోబోట్ల రకాల గురించి కింది వాక్యాలు సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఇవ్వబడిన మూడు కూడా సరైనవి. నాలుగో తరం రోబోట్ల గురించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది అని అడిగాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరికానివి లేదా సరైనవి అడుగుతున్నాడు. అభ్యర్థులు గమనించగలరు, క్వశ్చన్ని సరిగా చదవండి, ఆన్సర్ చేయండి. ఇక్కడ మనకి ఇవ్వబడిన ప్రశ్నలో సరికాని వాక్యం ఏదని అడిగాడు. ఇక్కడ మనం చూస్తే, డిఈ అనే స్టేట్మెంట్లు సరికానివి. ఆండ్రాయిడ్ రోబోట్ల గురించి కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. రోబోట్ల వల్ల ఉపయోగాలు ఏంటి? ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా రోబోట్ల వల్ల ఉపయోగాలే. ప్రస్తుతం రోబోట్లను ఏ రంగాల్లో వాడుతున్నారు? ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఇక్కడ ఇవ్వబడిన అన్నిట్లో అన్ని రంగాల్లో వాడుతున్నట్లుగా మనం చూస్తాం. నెక్స్ట్, రోబోట్లు వాటిని తయారు చేసిన సంస్థలను సరైన క్రమంలో అమర్చండి అని అడిగాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఆప్షన్ 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ రోబోట్లకు సంబంధించి కింది జతల్లో సరికానివి ఎన్ని అని అడిగాడు. సరికానివి ఎన్ని అని అడిగినప్పుడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, రెండు జతలు సరికానివి ఉన్నాయి. దక్ష్ అనే రోబో గురించి కింది వాక్యాలను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, డి అనే స్టేట్మెంట్ సరికానిది. కింది వాటిని జతపరచండి అని అడిగాడు. కిరోబో, అట్లాస్, రాడా, షాలు, చిట్టి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. కింది వాటిలో వ్యోమమిత్ర అనే రోబోట్ గురించి సరైన వాక్యాలను ఎన్నుకోండి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే. ఇచ్చిన వాటిలో కెంఫా అనే రోబోట్ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, అనగా సరికాని వాక్యాన్ని గనక మనం చూస్తే, సి స్టేట్మెంట్ అనేది సరికానిది. షాలు అనే రోబో గురించి కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా షాలు అనే రోబో గురించి తెలియజేస్తున్నాయి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ డి, సరికాని జత డి. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, సెకండ్ ఆప్షన్ ఏబీలు సరైనవి, ఈ రెండు ఒకే అంశానికి చెందినవి, ఈ రెండు ఒకే అంశానికి సంబంధించినవి. రోబోటిక్స్ పరిశోధన గురించిన కింది వాక్యాల్లో సరైనవి తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే. కింది పేరాను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. మానవులతో కలిసి పనిచేసే రోబోట్లను కోబోట్స్ అంటారు. ఇవి మనతో పనిచేసేటప్పుడు ఎలాంటి అపాయం ఉండదు. వీటికి తక్కువ ప్రదేశం అవసరమవుతుంది. వీటిని అమర్చడం నిర్వహణ తేలిక. ఇవి కదలగలవు, ఖర్చు తక్కువ, వీటి వల్ల ఉత్పత్తి పెరుగుతుంది, మానవులపై అనుకూల ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, వీటి వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. రోబోట్లతో పోలిస్తే కోబోట్లు ఏ విధంగా వేరుగా ఉంటాయి? ఆన్సర్ పై అన్ని విధాలుగా వేరుగా ఉంటాయి. కింద పేర్కొన్న రోబోట్లు వాటిని తయారు చేసిన సంస్థలను సరైన క్రమంలో అమర్చండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే, థర్డ్ ఆప్షన్ అనేది సరైనది. సూర్యుడిలో కింది ఏ చర్యలు జరగడం వల్ల అనంతమైన శక్తి వెలువడుతుంది? ఆన్సర్ కేంద్రక సంహీలనం. సూర్యుడు నక్షత్రాల్లో అతి ఎక్కువగా ఉండే వాయువు. ఆన్సర్ హైడ్రోజన్. పదార్థం నాలుగో రూపమైన ప్లాస్మా కింద పేర్కొన్న వాటిలో ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ సూర్యుడిలో. సో ఇవి ఫ్రెండ్స్,
సైన్స్ అండ్ టెక్నాలజీలోని రోబోటిక్స్పై కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.